संक्रांति अंटे ग्रामाल्लो कोड़ी पंद्यालु बंधुवुलु स्नेहितुलतो पेकाट इला सरदागा उंडेदी कानी वीटिनी चट्ट विरुद्धं चेयडंतो ग्रामाल्लो प्रस्तुतं पंडुग वातावरणं कळतप्पिंदी। इलांटि समयंलो चट्टानि गौरविस्तू ग्रामाल्लो संदडि निंपे कार्यक्रमालकु क्रीडलकु श्रीकारं चुट्टारु प्रभुत्व विप रायदुर्गम एम्मेल्ये कापु रामचंद्रारेड्डी। దాదాపు 27 రోజుల పాటు సాగిన ఈ క్రీడా పోటీలు సంక్రాంతి రోజున పెద్ద ఉత్సవంలా సాగాయి। వేలాది మంది జనం మధ్య సంతోషాన్ని నింపిన సంక్రాంతి క్రీడా పోటీలపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ। ఎమ్మెల్యే అంటే ఏదో పదవి అనుభవించడానికో లేక డబ్బు సంపాదించుకోవడానికో అన్నది చూసాం। కానీ రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాత్రం ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యత, ఎమ్మెల్యే అన్నది ప్రజలకు సేవ చేయడానికి, ఎమ్మెల్యే అంటే హోదా కాదు వారితో కలిసి వారి బాధలు సంతోషం పంచుకోవడానికి అని చేతరతో చూపుతున్నారు। అందుకే ఎమ్మెల్యే కాపు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వెళ్తారు, ఏ ఇంట్లో బాధ ఉన్నా శుభకార్యం ఉన్నా హాజరవుతారు। ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో ప్రజలకు సంతోషాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక పెద్ద క్రీడా సంబరాన్ని తీసుకొచ్చారు। సంక్రాంతి అనిన తక్షణం మనకి ఏం గుర్తొస్తుందంటే ఎద్దుల పోటీలు గుర్తొస్తుంది, కోడి పందాలు గుర్తొస్తుంది, భీమవరం అటపక్క గుర్తొస్తుంది, ఇంకపైన రాయదుర్గం కూడా గుర్తొస్తుంది। ఆంధ్ర కర్ణాటకలో రాయదుర్గంలో సంక్రాంతి టైంలో ఇలాంటి క్రీడలు జరుగుతాయి। రాయదుర్గం యూత్ స్పోర్ట్స్ లీగ్ అనేది ఒకటి ఉంది, అక్కడ క్రీడలు నిర్వహిస్తారు, చాలా బాగా జరుగుతాయి, పెద్ద ఎత్తున ప్లేయర్ పాల్గొంటారు। ఇది మా మంచి ఉద్దేశం, యువత అందరూ కూడా చెడు వ్యసనాలకు పోవద్దు। ఇంకపై మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా వచ్చి ఆడడము, ఎస్పెషల్లీ హాకీ మన ప్రాంతంలో పెద్దగా ప్రసిద్ధి చెందలేదు కాబట్టి వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఆడడం జరిగింది। మన యువతకి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి, అంటే స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఎంత ఉంది, ఎంత ఉల్లాసంగా మనకి మన శరీరం ఏర్పడుతుంది అని మనం తెలియజేయడానికి ఈ ఒక స్పోర్ట్స్ లీగ్ చేయడం జరిగింది। సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు। ఈ పోటీలకు విశేష స్పందన లభించింది। అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రాయదుర్గం యూత్ ఫోర్స్ లీగ్ పేరిట సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలలో క్రీడా పోటీలు నిర్వహించారు। సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, పేకాట అన్నది పక్కన పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించడానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్రీడా పోటీలు నిర్వహించారు। గత నెలలో సీఎం జగన్ జన్మదినం సందర్భంగా 21 నుంచి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, హాకీ పోటీలు నిర్వహించారు। సంక్రాంతి సందర్భంగా ఫైనల్ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు। రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాలలో అన్ని క్రీడలకు సంబంధించి ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు। ఎవరైతే ఇప్పుడు అందరూ ఆడినారో మీకు మీ ప్రతిభను చూపించుకోవడానికి ఎక్కడ వచ్చినా ఏ అవకాశం వచ్చినా కూడా మీరు రెడీ కండి, మీకు సిద్ధంగా మేము ఉన్నాము మీకు సపోర్ట్ చేయడానికి। మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది, ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా దీంట్లో సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా పార్టిసిపేట్ జరిగింది। వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించారు, వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। రాయదుర్గంలో యువత నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది, నిన్న ఫైనల్ మ్యాచ్లు చూసేటప్పుడు ఒక్కొక్క ఆటగాళ్ళు చూపించిన ప్రతిభ చూస్తూ ఉంటే నాకైతే చాలా ఆశ్చర్యమైంది। మన ప్రాంతంలో ఇంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈ ప్రతిభని ముందుకు తీసుకొని పోవాలని కూడా మాకు అనిపించింది। వాళ్ళు ఆడిన ఆట చూపిన ప్రతిభ అమోఘమైనది। ఈ పోటీలను తిలకించేందుకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై మ్యాచ్లు వీక్షించారు। వైఎస్ఆర్సిపి యువ నేత కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। చుట్టుప్రక్కల గ్రామాల నుంచి యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు। జూనియర్ కళాశాల మైదానంలో ఫైనల్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి।
గెలుపొందిన క్రీడాకారుల జట్టుకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఫైనల్ పోటీలను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, సతీమణి కాపు భారతి, కుమారుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, లేఖ్య దంపతులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో పండుగ వాతావరణం తీసుకొచ్చిన కాపు కుటుంబ సభ్యులకు ప్రజలు ప్రత్యేకించి యువకులు కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రారెడ్డి కొడుకు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు రాజరం నియోజకవర్గంలో టెన్నిస్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అన్ని మండలాలు కలిపి విన్నర్స్గా వచ్చినటువంటి టీంలను ఇక్కడ తీసుకొని నాకౌట్ సిస్టంలో మ్యాచ్లు నిర్వహిస్తూ ఈరోజు గుమ్మఘట్ట లయన్స్ అండ్ ఆర్డీటీఏ టీము ఫైనల్కి రావడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల మంచి మంచి బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్లు కానీ మంచి టీం పైకి రావడం జరుగుతుంది. ఈ కాపు ప్రవీణ్ గారు ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల యూత్కి మంచి ఎంకరేజ్ లభిస్తుంది. ఇంత ప్రజాదరణ పొందినటువంటి టోర్నమెంట్ ముందు ముందు ఈ క్రికెటే కాకుండా కబడ్డీ తర్వాత వాలీబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇలాంటి టోర్నమెంట్స్ ముందు ముందు మరెన్నో జరపాలని కోరుకుంటూ క్రీడాకారులను వెలిగితీసే ప్రయత్నంలో ఈరోజు మన రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి కాపు రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆయన తనయుడు కాపు ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆసక్తి కలటువంటి క్రీడాకారులన్నీ వెలికి తీసే దానికోసం క్రికెట్ అయితేనేమి, అదేవిధంగా హాకీ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, అన్ని రంగాలు క్రీడా రంగాల్లో మన యువకులని ప్రోత్సహించి ఈరోజు పెద్ద ఎత్తున సంక్రాంతి సందర్భంగా వేలాది మంది క్రీడాకారులని ఒక యువతని అందరూ కూడా కలిపేసి ఈరోజు RSLYగా మనకు టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది సంతోషకరంగా ఉంది. క్రీడలను కూడా ప్రోత్సహించి మా యువతకు ఎప్పుడు కూడా వెన్నుదన్నులుగా ఉంటారని చెప్పేసి రాయదుర్గం శాసనసభ్యుల గారికి మేము యువకుల తరఫున కూడా కోరుకుంటా ఉన్నాం.